వివేకానందుని జయంతి ఉత్సవాలలో యువత భాగస్వామ్యం కావాలి. స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలలో యువత భాగస్వామ్యం కావాలని యువజన సంఘాల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిగిరి సురేష్ రెడ్డి తెలిపారు. యువతకు ఆదర్శ ప్రాయుడు అయినటువంటి స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే యువజన ఉత్సవాలు యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిగిరి సురేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యువతకు ఆదర్శప్రాయుడైన స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 12 నుండి 19 వరకు నిర్వహించే యువజన ఉత్సవాలలో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు. విద్యార్థులకు మరియు యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు స్వామి వివేకానందుని జీవిత చరిత్రపై వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం, అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం, యువతకు క్రీడా పోటీలు నిర్వహించి వారిలోని క్రీడా స్ఫూర్తిని వెలికి తీయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 12న స్థానిక నల్లగొండ పట్టణంలో గల స్వామి వివేకానందుని విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు నిర్వహించడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్సవాలు జరుపుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసి కార్యక్రమాలు చేపట్టే విధంగా యువతను ప్రోత్సహించాలని కోరారు. ఈ నెల 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగేటువంటి స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే యువజన ఉత్సవాల్లో యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈరోజు యువజన సంఘాల సమితి కోరుతా ఉంది. ముఖ్యంగా స్వామి వివేకానందుని అడుగుజాల్లో యువత పయనించాలని చెప్పేసి స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఈ నెల 12 నుంచి 19 వరకు యువజన ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క యువజన ఉత్సవాల్లో విద్యార్థులకు యువతకు వివేకానందుని జీవిత చరిత్ర పైన వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేసే కార్యక్రమం. అదేవిధంగా ఏదైతే క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి, క్రీడా పోటీలు కూడా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించదలిచాం. అదేవిధంగా ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా యువజన ఉత్సవాల్లో భాగం కావున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ముఖ్యంగా మహిళలకు కూడా ముగ్గుల పోటీలు నిర్వహించదలిచాం. ఈరోజు స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాల్లో భాగంగా యువజన ఉత్సవాలు తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించదలిచాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నుంచి 19వ తారీఖు వరకు జరిగే నెహ్రూ యువ కేంద్రం నుంచి జరుపుతున్నటువంటి స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ప్రతి గ్రామంలోనూ ఘనంగా నిర్వహించాలని చెప్పేసి శక్తి యువజన తరపు నుంచి, అదేవిధంగా యువజన సంఘాల సమితి నుంచి మేము కోరుకుంటున్నాము. 12వ స్వామి 150వ జయంతి సందర్భంగా యువజన సంఘాల సమితి ఆధారంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున ఇటు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు జిల్లపల్లి సాయిరాం, దీప నవీన్ రెడ్డి, వంశీ కృష్ణ, ప్రవీణ్, సంతోష్, ముబీన్, శివతేజ, సాయి కుమార్, నాగార్జున, యాదయ్య, ప్రశాంత్, లింగస్వామి, పరశురాం, అరవింద్, శేఖర్ రెడ్డి, సంపత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.